ఉమాశంకర్ లో షాపింగ్ 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 జూలై 11 గురువారం నుండి ఆషాఢ మాసం ఆఫర్ల అద్భుతాలు ప్రారంభం. ఉల్లాసం ఉత్సాహం ఒట్టిపడే అద్భుతమైన వెరైటీలతో మీకు స్వాగతం పలుకుతుంది మీ ఉమాశంకర్ మల్టీమాల్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ వాలంటీర్ల నియామకాల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆగస్టు 15 నుండి ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ సేవలందించేలా ప్రభుత్వం కార్యాచరణని రూపొందించిన నేపథ్యంలో రావులపాలెంలో మండల స్థాయి అధికారులు వాలంటీర్ల నియామకంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ భారతి ఆధ్వర్యంలో వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల జేఈ రమణ, ఎంఈఓ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా వాలంటీర్ల ఎంపిక నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. ఇవాళకి వాలంటీర్ల ఎంపిక నిమిత్తం రావులపాలెం మండల పరిషత్ పరిధిలో ఆయా పంచాయతీ పరిధిలో 1516 మంది వాలంటీర్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుదారులు 1486 మంది అర్హత గల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు ఎంపిక కాబడి ఉన్నారు. ఎంపిక కాబడిన వారిని రెండు టీములుగా, ఒకటి ఎంఆర్ఓ టీము మరియు ఒకటి ఎండిఓ చైర్మన్గా ఉండి ఈ విధానం రన్ చేస్తున్నాం. అలాగనే ఈ 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు సుమారుగా 980 మంది ఇంటర్వ్యూకు హాజరై ఉన్నారు. అలాగనే ఇంటర్వ్యూకి హాజరు కాని వారు ఇంకెవరైనా మిగిలిపోతే వారు 24వ తారీఖున మరియు 25వ తారీఖున ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అని అర్హత గల సర్టిఫికెట్లతో హాజరు కావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా చేపట్టిన నవరత్నాల కార్యక్రమం అమలు చేయడానికి ఈ